శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. మీరు నేను చెప్పే వీడియోస్ ఫాలో అవుతూ మోటివేషనల్ వీడియోస్ అని చెప్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే నేను ధైర్యంగా ఉండండి, విల్ పవర్తో ఉండండి ఇలా అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయండి. చాలామంది అనుకుంటారు, ఈవిడ మొగుడు లాయరు, పిల్లలు సెటిల్ అయిపోయారు ఇద్దరు అబ్బాయిలు, అందుకని చెప్తారు అనుకుంటారు. అందరూ అనుకుంటారని కాదు, కొంతమంది అనుకుంటారు. ఇంకా బాధ్యతలు ఉన్నవాళ్ళు లేదా ఏమైనా సమస్యల్లో ఉన్నవాళ్ళు అనుకోవచ్చు. అయితే నేను ఈరోజు నా జీవితంలో కష్ట నష్టాల గురించి చెప్తానండి. నేను ఊరికే అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పను. అయితే నేను మా ఇంట్లో మా నాన్నగారు చెప్పాను కదా, ఆయన ఎగ్జిక్యూటివ్ పోస్ట్, మా అన్నయ్య నేను ఇద్దరమే. చాలా గారంగా, గారం అంటే అక్కర్లేని గారాలు కాదు, మామూలుగా ముద్దుగా ఏ పని రానట్టుగా. అంటే నాకు చిన్నతనంలోనే అయింది, 16-17 ఏళ్ళలోపు ఏమొచ్చేస్తాయి అలా పెరిగాను. నేను నేర్చుకున్న ప్రతి పని, నా ప్రతి వంట అందరూ బాగుందని మెచ్చుకుంటారు. అవన్నీ నేను నాకు నేనుగా నన్ను మౌల్డ్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన అదొక విషయం. అయితే ఇంకో అతి ముఖ్యమైన విషయం, నాలో ధైర్యం పెరగడానికి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మీకు ఒక ఇది చెప్తాను. మా పిల్లల్ని నేను కడుపుతున్నప్పుడు, ఇద్దరు పిల్లలప్పుడు కూడా నాకు కొంచెం క్రిటికల్ అయిందండి. అందువల్ల కూడా నాకు కొంచెం మా పిల్లలంటే, అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటుంది కాదన్నా, ఇంత క్రిటికల్గా వాళ్ళు పుట్టినప్పుడు కొంచెం మామూలుగా ప్రేమ రక్త సంబంధం కన్నా కొంచెం కేరింగ్ ఎక్కువ నాకు వాళ్ళ మీద. సరే, మా చిన్నబ్బాయి పుట్టాడు. పుట్టినప్పుడు ఇంకా కడుపుతూ ఉన్నాను, దగ్గరికి వచ్చినప్పుడే నేలలు నిండిపోయి మా నాన్నగారికి సడన్గా, ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నారు, నిండా 55 ఏళ్ళు కూడా లేవు, కాకినాడలో చేసేవారు అప్పుడు, హై బీపీ వచ్చేసి బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరం కట్ అయిపోయింది అండి. కట్ అయిపోయి ఒక కన్ను పోయింది, కనపడలేదు కన్ను. కాకినాడలో డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఇక్కడ అవ్వదు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోవాలి అన్నారు. అసలు వస్తుందో లేదో 50-50 ఛాన్సెస్, రాకపోవచ్చు, కన్ను పోయింది అని చెప్పారు. ఇక చూడండి, మా నాన్నగారు చాలా యాక్టివ్ అయిన మనిషి, ఇక చూడండి మా అందరికీ, నాకు అమ్మకి ఇంక ఎంత దిగులో. అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో చేసేవాడు, మా అన్నయ్య కూడా ఇంజనీరే. అయితే నా డెలివరీ అయ్యేదాకా ఆపరేషన్ చేయించుకోవాలి, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఓపిక పట్టి డెలివరీ అయిన తర్వాత నేను నెల లోపలనే వచ్చేసాను. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి. మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. నేను రాజమండ్రి వచ్చేసాను మా ఇంటికి. వచ్చేసిన వెంటనే ఒక పక్క మా నాన్నగారు అక్కడ ఆపరేషన్, మా వారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి, నాకు 28వ రోజునే నెలలోపు వస్తే, 20 నెలలోపు లేకపోతే 3వ నెల అలా రావాలి కదా, 28వ రోజున వచ్చేసాను. వచ్చిన మన్నాడే జరిగిందిలాగా. చూసుకోండి, మా వారు కొంచెం కంగారు మనిషి, ఆయనకు అసలు రక్తం చూస్తే కళ్ళజీలుబడిపోతారు, హాస్పిటల్స్, ఆ స్పిరిట్ వాసల్లో అంటే భయం. చిన్నప్పుడు పిల్లలకి జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా నేను భుజాన్నేసి పరిగెత్తడమే తప్ప, ఆయన హాస్పిటల్ వచ్చినా బయట నుంచినివారు, లోపలికి వచ్చేవారు కాదు ప్రిన్సెస్లో. అయితే ఈయనతోనూ, ఈ కంగారు మనిషి కదా, ఈ చంటి గుడ్డునేసుకుని వాటిది పైగా బ్రెస్ట్ ఫీడింగ్, ఇంటి దగ్గర వదలడానికి లేదు, ఎక్కడ ఎవరి దగ్గర మా అత్తగారు వాళ్ళు ఊళ్ళో అయినా సరే కూడా తీసుకెళ్ళడం. అలాంటి హాస్పిటల్లో వెయిటింగ్ అది ఉంటుంది కదా ఆయనతో తిరగడం. అప్పుడు మా వారు లాయర్ కాదు, బిజినెస్ చేసేవారు, బిజినెస్ క్లోజ్ అయింది.
అంటే ముందు కొన్ని రోజులు ఎవరికో అప్పగించాం, వాళ్ళు సరిగ్గా లేరని ఇంకా క్లోజ్ చేసాం, తగ్గాక చూసుకోవచ్చని. అందరూ కూడా ఇదేంటి పిల్లాడు పుట్టగానే ఇలా అయింది అలా అనుకున్నారు. సరే ఒక మూడు నెలలు చాలా బాధపడ్డాము. తర్వాత మామూలయ్యారు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. కానీ కొంత మరి మూడు నెలల పాటు క్లోజ్ అవడంతో కొంత నష్టం ఉంటుంది కదా. తర్వాత ఈ యాక్సిడెంట్ వీటివల్ల అక్కడ నాన్నగారికి ఎలా ఉందో అని బెంగ అదే టైంకి ఇక్కడ ఈయనకి బాగున్నప్పుడు. కానీ భగవంతుడి దయవల్ల మా అమ్మగారి పూజల వల్ల మా నాన్నగారి కన్ను రాదన్నా కన్ను వచ్చింది. తర్వాత ఆయన ఇంకా నాలుగేళ్ళు అది జాబ్ చేశారు, ఇంకా ప్రమోషన్ అది వచ్చింది. సరే వాళ్ళు వచ్చేసారు ఇంటికి చక్కగా. ఇలా ఆయన మూడు నెలలు తిరగకుండా ఈయనతో పాటు ఆ హాస్పిటల్కి వచ్చి బాలింతరాన్ని నవంబర్ నెలలో పుట్టాడు మా అబ్బాయి. చలికాలం నవంబర్ డిసెంబర్లో ఆయనతో తిరగడం వల్ల బాలింతరాల్ని కొంచెం ఒంట్లో తేడా చేసేసింది. మా అమ్మగారు వచ్చి నా దగ్గర ఉండడానికి, అక్కడ మా నాన్నగారిని వదలడానికి లేదు. అలాగా పని చెయ్యలేకపోయినా మనసుకు పని తెచ్చుకుని మా వారిని అటెండ్ అవుతూ ఈ చంటి పిల్లాన్ని చూసుకుంటూ నేను లాగించుకొచ్చాను. ధైర్యం అనేది నాకు అప్పుడు వచ్చింది ఎక్కువ. ధైర్యం అంటే పని చూసి భయపడకపోవడం, ఓపిక లేకపోయినా ఎలాగో చేసేదాన్ని. నాకు అప్పుడు సిజేరియన్ అయింది, ఈ పొట్ట కుట్లు పట్టుకుని పొట్ట ఇంకా కదిలిపోతూ ఉండేది, అలా మెల్లిగా చేసుకునేదాన్ని. మా వారి కంగారు బాగుండకపోతే అసలు ఆయన ఒకలా అయిపోతారు. బాగుంటే ఎంత హుషారుగా ఏదో ఉంటారో, ఆయనకి రావని తేడా వస్తే చాలా డల్ అయిపోతారు, ఒకలా అయిపోతారు. ఆయన్ని మోటివేట్ చేసుకుంటూ ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు తగ్గిపోతుంది అలా చెప్తూ అదో ఇది. ఈ షాప్ మూసేయడం వల్ల మాకు జరిగిన నష్టం, ఫైనాన్షియల్గా ఇటు బాగుండకపోవడం వల్ల రెండు అవి నష్టాలు. ఆ టైంలో అమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోయారు. ఎందుకంటే నాన్నగారు దానికి అప్పట్లో ఎక్కడా ఉండేవి కాదు. హైదరాబాద్ వెళ్ళి చేయడం, ఈ కన్ను రావడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్, వాళ్ళకి చాలా ఖర్చు అయింది అమౌంట్. అయితే తర్వాత ఏమో అప్పటికి హెల్త్ కార్డ్స్ అవి లేవు. ఇప్పుడంటే నాన్నగారు రిటైర్ అయిపోయినా ఆయన గెజిటెడ్ హెల్త్ కార్డు అది కూడా ఉంది, ఇది లేదు. అప్పుడు ఎంత ఎన్ని ల్యాక్స్ అయినా ఏమైనా మనం పెట్టుకోవడమే. ఇదైన మూడు నెలలు తిరగకుండా మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డుకి దెబ్బ తగిలింది మా వారికి. ఇంకా చూసుకోండి, చంటి గుడ్డు చేతిలో, ఇంకో చిన్నపిల్లాడు మా అబ్బాయి 4వ క్లాసో ఎంతో వాడు పెద్ద అబ్బాయి. అసలు ఈయన ఎప్పుడు లేస్తాడు ఇలాగా, అలా దగ్గర దగ్గర ఒక చెక్క బల్ల మీదే పడుకుని ఉండమన్నారు, దివాన్ లాంటిది. దాని మీద ఏమీ వేసుకోవద్దు, ఒక పల్సటి దుప్పటి తప్ప, అప్పుడు సెట్ అవుతుందన్నారు. ఆపరేషన్ ఏం చేయలేదు. అప్పుడు మళ్ళీ బిజినెస్ క్లోజ్ 6 నెలలు. ఈయనకి బాగాలేదు. ఈ మామూలు మందుల కన్నా ఈ ఆర్థోపెడిక్ మందులకి, ఎముకలు సంబంధించినవి, నరాలు వాటి మందులు చాలా కాస్ట్లీ మందులు. ఆ టైంకి కొంచెం మా మదర్ వాళ్ళు హెల్ప్ అది చేశారనుకోండి, ఏం హెల్ప్ చేసినా మనది కూడా ఉన్నది వేరు, ఎవరైనా హెల్ప్ ఇస్తే అది ఎడిషనల్ అవుతుంది. అంతేగాని అదే డబ్బు ఇటుపక్క పిల్లలకు అవసరం అవుతుంది, ఇంట్లో కావాలి, ఆయనకి కావాలి, ఇదికి హాస్పిటల్కి వాటికి వెళ్ళడం, చెకప్లకి వాటికి. అసలు లేచేవారు కాదు. ఒంటి చేతితో ఈ పిల్లాన్ని స్కూల్కి పంపించుకోవడం, పెద్ద పిల్లాన్ని, ఈ చంటి పిల్లాన్ని చూసుకోవడం, ఈయన్ని అటెండ్ అవ్వడం, అసలు మామూలు జరానికే చాలా హడావుడు చేసేస్తారు. అలాంటిది అంతంత వెంట వెంటనే జరిగితే ఇంకా చూసుకోండి నా పరిస్థితి ఎలా ఉందో. మామూలుగా లేదు. కానీ చెప్తున్నాను కదా, నా మనసుకు నేనే ధైర్యం తెచ్చుకుని ఒక స్థితిలో అయితే భగవంతుడా ఏంటి ఈయన అసలు లేస్తాడా. అప్పుడు నూతన్ ప్రసాద్ ఇన్సిడెంట్ ఉంటూ ఉండేది. ఆయన పడిపోయారు కదా పాపం, వీల్ చైర్కే పరిమితం అయిపోయారు. అలా అయిపోతారా, ఆయన లేవలేరా అసలు, ఈ పిల్లలు, ఈ సంసారం ఎలాగా అని చాలా బెంగపెట్టేసుకున్నానండి. ఈ లోపల అదే టైంలో చాలామంది మొహం మీద అన్నవాళ్ళు కొంతమంది, చాటున అన్నవాళ్ళు కొంతమంది. పిల్లాడు పుట్టిన వేళ విశేషం ఏం బాగాలేదు తండ్రికి అని అస్తమానం మా చిన్న అబ్బాయిని అంటూ ఉండేవారు. ఈ పిల్లాడు పుట్టాడు, వాడు పిల్లాడు చూస్తే పండులా ఉండేవాడు, కానీ ఇలా అంటూ ఉండేవారు. తల్లికి చాలా బాధగా ఉంటుంది కదా అలా అంటే. నాకు అసలు అప్పటిదాకా జాతకాల గురించి తెలీదు, నేను చిన్నదాన్నే ఉపాధికాయలు కన్నా ఉండవు. చిన్న ఏంటి ఇది అని చెప్పి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను.
ఆయన జాతకం చూశాడు, మా వారు చూశాడు ముందు. తర్వాత చంటి పిల్లాడిది అప్పుడే వేయకూడదు, 5 ఏళ్ళ దాకా కనీసం 5 ఏళ్ళైనా దాటాలి అని చెప్పారు. కానీ ఆయన చెప్తే చూసి ఆయన, ఈయనకి అసలు గండ ఉంది ఈ టైంలో, ప్రాణగండమే ఉంది. ఈ పిల్లాడు అదృష్టవంతుడు జాతకం కాబట్టి తండ్రిని బతికించుకున్నాడు, ఊరికే దెబ్బలతో పోయాయి. ఈ పిల్లాడి వల్లే తర్వాత గ్రాడ్యువల్గా ఆయన మంచి ఫెచింగ్లోకి వస్తాడు, బాగుంటుంది, ఏం కంగారు పడకమ్మా, ఇలాగే ఉండదు. కొన్నాళ్ళ పాటు ఆయన మీ వారి గ్రహస్థితి బాగాలేదు, కొంచెం ఫినాన్షియల్గా ఏంటి ఏనా ఏదైనా కొన్నాళ్ళు మీకు దెబ్బ ఉంటుంది, బాధపడతారు, కానీ ఎటువంటి ప్రాణహానులు అవి ఉండవు. ఈ అబ్బాయి జాతకాన్ని బట్టి మెల్లిమెల్లిగా వృద్ధిలోకి వస్తారు అన్నారు. ఎందుకంటే బిజినెస్ అప్పుడు అది క్లోజ్ చేస్తుంది, అసలు ఎలా వస్తారు ఏంటి ఎలాని. కానీ ఈయన లా కూడా చదివారు, ఇంకంతే. ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి బిజినెస్ క్లోజ్ చేసేసుకుని లా ప్రొఫెషన్లోకి వెళ్ళారు. లా ప్రొఫెషన్లో మా మామగారు కూడా లాయరే, ప్రొఫెషన్లోకి అయితే వెళ్ళారు కానీ ఏం డబ్బు ఏం వచ్చేది కాదు, వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు, ఏదో తగుమాత్రం డబ్బు అంతే. అది ఎందుకు, అప్పటికి ఇంకా సొంత ఇల్లు లేదు, 1000 రూపాయలు అద్దెకే సరిపోయేది. ఎలా ఇంట్లో లాక్కొచ్చానో, నాకు అమ్మకి ఏమన్నా చెప్పడానికి కూడా అభిమానం, సరుకులు ఉన్నా లేకపోయినా ఏం చేసినా, అప్పటిదాకా అలాంటి లైఫ్ చూడలేదు కానీ ఇలాంటి లైఫ్ చూడవలసి వచ్చింది. చాలా గుట్టుగా పైకి మాట్లాడకుండా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే తప్ప నాకు అడగడానికి అభిమానం. మా అమ్మ కనిపెట్టి అన్ని బట్టలు, అన్ని పిల్లలకి బట్టలు కొంటూ, నాకు బట్టలు కొంటూ, అలా అవసరం అయితే ఏదైనా ఫీజులు కడుతూ పిల్లలకి అలా చూసింది. కానీ మా అమ్మ కనిపెట్టుకుని ఇస్తే తప్ప నాకుగా నేను అడగలేదు. ఇప్పుడు ఇలాంటి కష్టాలన్నీ దాటుకొచ్చానండి నేను. తర్వాత ఆయన చెప్పినట్టే ఇలా ఒక ఎన్నాళ్ళు అంటారు, నేను చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి, ఫస్ట్ మా వారు పడ్డప్పటి నుంచి, ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి చేతికి 7 ఏళ్ళ పాటు పడ్డాం. అయిన తర్వాత ఒక స్థితికి వచ్చి వీటిని అన్నీ ఇచ్చేసాను. కానీ నేను ఆ రోజును మర్చిపోను, అంత బాధపడ్డాం కదా అప్పుడు అని అనిపిస్తుంది. కానీ మా పిల్లల మీద కొంచెం నాకు క్రిటికల్ అవడంతో ఎక్కువ ఇదన్నాను కదా. తర్వాత మా అమ్మగారు వాళ్ళు నాకు ఎక్కువ డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా వాళ్ళు ఎక్కడా చిన్నబుచ్చుకోకూడదని, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇబ్బంది పడకుండా చాలా చేస్తూ ఉండేదాన్ని అండి. వాళ్ళు ఏదైనా కావాలంటే అలానే వాళ్ళు ఏం గారమై చనిపోలేదు. మా పెద్ద అబ్బాయి బీటెక్ సాఫ్ట్వేరు, చిన్నవాడు లీగల్ సైట్ చదువుకున్నాను, బీబీఎం చదివి లా చేశాడు. వెంటనే అవుతూనే వాడు ఎగ్జిక్యూటివ్ లీగల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది, కార్పొరేట్ కంపెనీలో చేస్తాడు వాడు. కొన్నాళ్ళు హైదరాబాద్ చేశాడు, వైజాగ్ చేస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ వైఫ్ కూడా, నా చిన్న కోడలు కూడా లాయరే, పెద్ద కోడలు ఎంసీఏ చేసింది. ఎవరి జీవితాలు వాళ్ళవనుకోండి, ఆయన ఎవరిది వాళ్ళు చేస్తారు. మేము కూడా పిల్లల నుంచి ఏమైనా ఆశించాం, ఎవరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగుండి చక్కగా ఉంటే చాలా అనుకుంటాం. ఈ లోపల ఇవన్నీ అయిన తర్వాత, అన్నీ పెద్ద అయిన తర్వాత, మా చిన్నవాడు పెళ్ళి అది చూడలేదు, పెద్దవాడు చూసింది, అమ్మ పోయింది. అమ్మకి నాకు చాలా అటాచ్మెంట్, అది నాకు చాలా పెద్ద దెబ్బ. సరే మా నాన్నగారేమో మా అన్న అమ్మ దగ్గర ఉంటున్నారు, అదొక విషయం. ఇంతకీ నేను చెప్పేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అలా నేను చాలా ఎదుర్కొన్నానండి. ఈ చంటి పిల్లాన్ని చూసుకోవడం ఒకటి, బాలింత్రాల్ని అసలు రెస్టే లేదు నాకు. ఇవన్నీ అయ్యి మేము ఒక కొలిక్కి వచ్చింది ఆ జీవితం అనే టైంకి చెప్పాను కదా, 2 ఇయర్స్లో 4 ఆపరేషన్లు, ఆరోగ్యం అంతా తగులడింది. పైకి నేను మనిషిని ఇలా కనిపిస్తాను కానీ చాలా వీక్నెస్ ఉంటుంది నాకు లోపల. మందులు అవి వేసుకుంటూ ఉంటాను అనుకోండి, కానీ ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు, భగవంతుడి మీద విశ్వాసాన్ని వదలకూడదు అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనని నిలబెట్టివి అవేనండి ఎప్పుడూను. తర్వాత మన మనసు ఎప్పుడు ఒకళ్ళే మనకి హెల్ప్ చేయలేదు, ఒకళ్ళు ఇలా చేయలేదు, ఆ టైంలో మనం అంత బాధపడ్డప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, అలా చేయలేదు, అలా నేను 1-2 సార్లు అనుకునే దాన్ని కానీ వదిలేసి నా మనసు అంతా ప్రేమ చేసేసుకున్నాను. మనకి ఏది ప్రాప్తమో అది మనకి వద్దన్న మన దగ్గరికి వస్తుంది. ప్రాప్తం లేని దాని గురించి అసలు ఆలోచించకూడదు అన్న ఇదికి వచ్చాను. ఈరోజు మీ అందరికీ కూడా నేనేదో ఉండి ఆయరు ఈవిడేవో చెప్తూ ఉంటుంది ఇలాగా అని మీరు అందరూ అనుకుంటారేమో, అని జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇలా కష్ట నష్టాలు ఉంటాయి, నేను ఇలాంటివన్నీ అనుభవించాను,
అని అందులోంచి వచ్చి మేము అందరికీ ధైర్యంగా ఉండండి, భగవంతుడి పట్ల నమ్మకంగా ఉండండి, మనసు ప్రేమమయం చేసుకోండి అని మీకు చెప్తూ ఉంటాను నేను. నాకు అసలు చిన్నప్పుడు చాలా కోపం రోషం చెప్పాను కదా, గారం అంటే చెడిపోయాను కాదు, చాలా ముద్దు, నేను ఏ మాట అంటే ఆ మాటే. కానీ నేను పెళ్ళైన తర్వాత చాలా విషయాల్లో చాలా నన్ను నేను మౌళ్ళు చేసుకుని అడ్జస్టబుల్ మెంటాలిటీ అలవాటు చేసుకున్నాను. ఎవరైనా సరే మనం మారాలి, మనం ఇలా అనుకోవాలి, ఇలా ఉండకూడదు అంటే, అప్పుడు బుక్ రీడింగ్ బాగా ఉండేది, ఇప్పుడు బుక్ రీడింగ్ లేదు. పుస్తకాలు చదవడం వల్ల కూడా మనకు చాలా అంటే మంచి మంచి గ్రంథాలు చదవడం వల్ల కూడా చాలా విషయాలు తెలిసి మనలో మార్పులు అవి వస్తాయి. పెద్ద పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు, రామకృష్ణ పరమహంసులు, వివేకానందుల వారు, యోగి ఆత్మకథ, ఇలాంటివన్నీ నేను చాలా ఉపవాసం పట్టాను. యోగి ఆత్మకథ అయితే ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. ఇప్పటికీ నేను ఏదైనా ఇదిగా సమస్య కనిపిస్తే పుస్తకం మధ్యలోంచి ఒక పేజీ తీస్తాను, నాకు ఆ సమస్యకు వెంటనే ఆ పేజీలోనే దొరుకుతుంది సమాధానం. అది మరి నా ఇదో ఏంటో తెలియదు, అదృష్టం అనుకోవాలో భ్రమ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. కాకపోతే నాకు సంపూర్ణ విశ్వాసం అయితే భగవంతుడి పట్ల ఉంది. తర్వాత అందరూ ధైర్యంగా ఉండండి, మన జీవితం మన చేతిలో, పిల్లలు చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు అని అనుకోవద్దు. మనకే బాగుండాలని సంకల్పం చేసుకోవాలి ఎప్పుడూ. మనమే ధైర్యంగా ఉండాలి. ఫైనాన్షియల్ ఆటుపోట్లు వస్తాయి, వచ్చి బాలింతరాలు ఎన్ని కష్టపడ్డాను, తర్వాత నిలదొక్కున్నాము, నిలదొక్కున్నాక మళ్ళీ నాకు హెల్త్ తేడాలు తేడాలు చేసేవి, ఇవన్నిటితో చాలా సఫర్ అయ్యామండి మేము. అయినా కూడా ఈరోజుకి ఇలా నిలబడి ఏదైనా ఉన్నా అనుకుంటున్నాం. పిల్లలతో కూడా ఏవో ఉంటూ ఉంటాయి చిన్న చిత్తక చికాకులు, ఉన్న వాళ్ళనే నేను మోటివేట్ చేస్తూ ఉంటాను. అది అందుకని మీరందరూ కూడా మీ ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో ఒకటి ఉంటాయి. 30 ఏళ్ళు సుఖపడ్డవాడు, 30 ఏళ్ళు కష్టపడ్డవాడు ఎవరు ఉండట జీ ఎంత ఇది ఉన్నా అని అది ఒక నానుడి. అందుకని మీరందరూ కూడా ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, చక్కగా మనసు ప్రేమమయం చేసుకోండి, భగవంతుడు నమ్మండి అని నేను చెప్తూ ఉంటాను. ఈవిడ ఇంత లాంగా చెప్పేసింది, బాబాయ్ ఇదంతా వినాలా అని అనుకోవద్దు. మీకు నా జీవితంలో కూడా అనుభవించినవి చెప్తే ఒక ధైర్యం వస్తుంది. చెప్తున్నాను కదా ఇవన్నీ 40 ప్లస్ 40 దాటిన వాళ్ళ నుంచి చెప్తున్నాను, నేను 50 ప్లస్ కాబట్టి ఇంకా నాకన్నా పెద్దవాళ్ళకి ఇంకా అనుభవాలు తెలిసే ఉంటాయి. ఇదండి జీవితం అంటే ఇలా ఉంటుంది, పూల పాన్పులాగానే ఉండదు, దాన్ని మనకు కావాల్సినట్టు చక్కగా మౌళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇది విషయం ఉంటాను. మీకు నచ్చితే ఈ వీడియో మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తే నేను కూడా మీతో కనెక్ట్ అయ్యి మాట్లాడతాను ఉంటాను. మరి మీ విజయ పన్నాల ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలకండి.